ఏంటి ఇది మెక్కేజ్ వెళ్ళిపోతున్నట్టున్నాడు అప్పుడే. తాతారా ఏంట్రా కాపరి పచ్చడి పట్రా ఎరా అట్లో పచ్చడి చూతున్నావా పచ్చడిలో అట్లు చూతున్నావా ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా డబ్బులు ఇస్తున్నాం కదరా ఇచ్చావులే అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమతాయినప్పుడు ఇచ్చావు అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది త్వరగా డబ్బులు ఇవ్వలేదు ఇస్తావులేవో ఊరు రోజులు వెళ్ళిపోతావేంటి నువ్వు ఊరు వదిలి పోవరా నీలాంటి వాళ్ళు పది మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి అల్లం జల కర్ర ఎక్కువేసి పెసరట్ వేసుకో ఏమే పెసరట్ వేసుకో ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటావరా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది అవును ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ ఈకైపోయింది సర్లేరా బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్ప కదా కరెస్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా వెళ్తలేరా ఎదవలకు కూడా ఏదో టైం వస్తదని బెమ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా ఇడ్లీ రేకులు నాలుగే ఉన్నాయి ఐదో తేది శత్రువుని చండోడే తీరుడు శత్రు వంశ యోధుడు అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి సరేనా మేము వేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుగా ఈ కాల భైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా చెప్పింది చేయండి వేయండి ఏంట్రా వేయట్లేదు ఏమైంది రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగదేరు ఆటలాడుతున్నావా అది కాదు నానా ఎప్పుడైనా ఇట్లే రేక తీసుకొచ్చి మగదేర యుగదేర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే సరే చూసుకుంటా ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీకుతున్నారా మా నాన్న కాని ఆయనకి తెలీదు నేను మాట వినని మొండి వాడినని ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా పోయినవా రెడీ అవుతున్నావా తిను ఇవిగో పాలు అబ్బా ఈ రోజు కూడా పాలేనా బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా అడుగుతావురా ఎందుకు అడుగు నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా పోస్ట్ మాస్టర్ అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా ఏం కాదు టీవీలో సచిన్ చూడు బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు అవర్ ఎనర్జీ ఆ సచిన్ ఏం పోయిందిరా డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు ఆయన బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు లక్ష దోగుని వాళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ అయిపోయింది నేనే ఐశ్వర్యరాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని అబ్బో విశ్వనాథం గారు వస్తున్నానండి కార్డు ముక్క ఒకటి ఇవ్వండే స్వామి నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాల్ని 100 ఎకరాలు చేశాను ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో ఎకరానికి 1000 చొప్పున 100,000 రూపాయలు నీ ఉండిలో వేసేస్తాను నానా ఎకరానికి 1000 చొప్పున 100,000 రూపాయలు కాదు 10 లక్షలు అవుతుంది 10 లక్షలా లెక్కేసుకోకుండా ముక్కేశానరా బాగా అయింది దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది అయినా 100 ఎకరాలు చాలవా ఓ స్పీచ్ మొహమా ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది అదే ఆస్తి ఎవడన్న గుండెమి చేసుకుని చెప్పమను నాకున్నది నాకు చాలు ఇక సంపాదించను అని చెప్పరు చెప్పలేరు అందరూ మీకులాగే ఉంటారు మరి ఉన్నదంతా సంతృప్తి చెందే వాళ్ళు లేరు తలపాక చుట్టుకోవడం చేతగాక తలంకరన్నాడంటే ఎనకడకొకడు సంపాదించడం చేతగానోళ్ళే సంతృప్తి చెందావు అంటారు అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ రారా పండు పాలు తాగుదు గాని పోండి పోండి భద్రం గారు భద్రం గారు ఎక్కడున్నారండి బాబు ఎక్కడున్నానా డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు ఏ లేదురా డ్రమ్ముకి సిల్లు పడింది మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే సామాన్ అంతా తెచ్చేసానండి తెచ్చేసావా ఎందుకు తెచ్చేసావు మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు లేకపోతే ఎట్లా తీసుకెళ్ళిన సామాన్లు తీసురా వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఉన్నాయండి ఒక చెంచా పోయింది ఒక్క చెంచా పోయిందా అలాగా అయితే 10 రూపాయలు ఇచ్చే ఒక్క చెంచా కదండి ఒక్కటేనా
మరి ఒక చెంచాయనే చెంచాయే కదరా, నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటానని మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత ఓ 10 రూపాయలు ఇచ్చి తల్లి తల్లి ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చి వెళ్ళేది. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా, ఇప్పుడు చూడు. హాయ్ పరు. ఎక్కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే కోపడకు. తాత చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదువువా? గౌతి పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదువుకోకపోతే ఎలా? నిన్ను నమ్ముకుని ఒకడు ఉన్నాడు, వాడు నమ్ముకుని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీకు గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదువుపైనా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చూపొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివిత కోడు చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయ్. ఏయ్ అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. ఏయ్ పారు. ఏంటి పేపర్ వే, పేపర్ వే పారు. పారు పేపర్ వే. ఆ పేపర్ చూపు. స్కూల్ ఏంటి? నన్ను రాయనీవా? ఎగ్జామ్స్ అయిపోయాయి ఈ రోజు నుంచి. సెలవు.